సామాన్య 15వ ఆదివారం నేటి ధ్యానాంశము అపోస్తలుల ధన్యత క్రీస్తునాదునియందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాటి మూడు పఠనాలు కూడా దేవుని యొక్క సేవకులుగా గురువులుగా ఉన్నవారు వారి యొక్క బాధ్యతలను వారి యొక్క పనిని సంపూర్తిగా ఇష్టముగా నెరవేర్చినప్పుడు తప్పకుండా దేవుని యొక్క దీవెనలను పొందుతారని నేటి మూడు పట్టణాలు కూడా మనకి బోధిస్తూ ఉన్నాయి. నేటి సువిశేషములో యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి 12 మంది పిలిచి ఉన్నారు. అపోస్తులుగా వారిని దేవుడు పిలిచి వారిని తన సేవకులుగా మలచి ఇప్పుడు మీరు వెళ్ళి ప్రపంచమంతటా దేవుని యొక్క సువార్తను బోధించండి అని వారికి ఒక బాధ్యతను అప్పజెప్తూ ఉన్నారు. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. మరి వారు అన్నింటినీ విడిచిపెట్టి తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను విడిచిపెట్టి దేవుని యొక్క సేవ చేయడానికి అనేక ప్రాంతాలు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి అపవిత్రాత్మలను పోగొట్టుటకు